శ్రీకాకుళం మండల కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల పరిచయ కార్యక్రమం మండల కార్యాలయంలో నిర్వహించారు. ఎంపీడీఓ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్ వర్మ, వర్కింగ్ ఏఈ యుగేందర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి అనుసుధ, ఎమ్మెల్యే పిఏ వెంకటరామిరెడ్డి తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త సర్పంచులకు విధి విధానాలు తెలియజేశారు. ఎంపీడీఓ సూర్యనారాయణ ఈ సందర్భంగా అన్ని గ్రామాల పంచాయతీ సర్పంచులు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలు కూడా పాల్గొన్నారు. కానీ ఆల్రెడీ ఉన్న 23 పంచాయతీలు కూడా 23 బిలియన్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి 35, కొన్ని 40 లక్షల లోపల కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గ్రామ పంచాయతీలో ప్రజెంట్ జరుగుతున్న వర్కులు. అలాగే ఆర్బీకే సెంటర్స్ అంటే రైతు భరోసా కేంద్రాలు కూడా 23 శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ క్లినిక్లు కూడా 15 సెంటర్స్ మంజూరు. మళ్ళా ఎమ్మెల్యే గారు చాలా దాన్ని తిప్పలపడి మళ్ళీ మనకు అవే ఏ వర్క్స్ అయితే ఇంతకుముందు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా రివైజ్ చేయించడం జరిగింది. దగ్గర దగ్గర 9 కోట్ల వరకు ఉంది మన మండలంలో. మన 4 మండలాల్లో పోల్చుకుంటే ఏ మండలంలో లేనన్ని వర్కులు ఈ మండలంలో ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ ఈ నియోజకవర్గంలో తీసుకుంటే 4 మండలాల్లో వెనుకబడిన మండలం ఏదంటే పనులు చేయడం చేసే దానిలో మన మండలమే ఉంది ఈరోజు. ఎందుకంటే 23 గ్రామ పంచాయతీలకు కూడా ఈరోజు స్టార్ట్ అయిన వర్కులు చూసుకుంటే 11 మాత్రమే ఉన్నాయి. అవి కూడా 11 ఏమైనా స్పీడ్గా జరుగుతున్నాయంటే అవి కూడా జరగడం లేదు. కాబట్టి ఇన్నాళ్ళు అయితే ప్రత్యేక అధికారుల పరిపాలన ఉంది. మీరు దగ్గరుండి చూసుకునే వ్యక్తులు సర్పంచులు వచ్చారు కాబట్టి ఆ గ్రామాల్లో ఎక్కడైతే స్టార్ట్ కాలేదో, ఏ వర్క్స్ అయితే స్టార్ట్ కాలేదో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేకంగా దాని మీదనే ఉన్నారు. అంటే ఈ మార్చి లోపల మనం ఏమాత్రం ప్రోగ్రెస్ చూపెట్టలేకపోతే ఏ నిధులైతే వచ్చినాయో ఆ నిధులన్నీ కూడా మనకు ల్యాప్స్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ అందరినీ కోరేది ఏమంటే నేను ఇప్పుడు ఎక్కడైతే వర్కులు స్టార్ట్ కాలేదో సైట్లు కూడా అన్ని మన ఎంఆర్ఓ గారు అన్ని క్లియర్ చేయించడం జరిగింది. కాబట్టి ఎవరు ఖచ్చితంగా ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకోండి. లేదంటే 3 నెలలకోసారి ఖచ్చితంగా 90 రోజుల లోపల మీటింగ్ పెట్టుకోవాలి. 90 రోజుల లోపల మీటింగ్ కట్టకపోతే పట్టుకోకపోయాలనుకో ప్రపన్న పంచాయతీ సెక్రటరీ డైవర్ ముందుగా నెల పెట్టిన మీటింగ్ చెప్తే పంచాయతీ సెక్రటరీ మీరు ఏమి చేయాలనుకున్నారు డిస్కస్ చేసుకోవాలి. పంచాయతీ ఒక 3 రోజులు ఉందని అజెండా వాడడం వల్ల పంపించుకొని ఆ అజెండా ప్రకారం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.